الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాకే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమానమిత్రులారా, మానుకో వ్యసనాన్ని, కాపాడుకో కుటుంబాన్ని అన్న అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. అభిమానమిత్రులారా, ఉలితో శిల్పాలు, అక్షరాలతో సాహిత్యం, రంగులతో చిత్రలేఖనం, ఇవన్నీ శ్రద్ధగా ప్రేమతో చేసే కార్యాలు. పని అది ఏదైనా సరే, ఎంత సాధారణమైన పనైనా సరే, త్రీకరణ శుద్ధితో, ప్రేమతో, శ్రద్ధతో మనం చేసినప్పుడు అది ఓ గొప్ప కళాఖండం అవుతుంది, ఓ గొప్ప చరిత్ర అవుతుంది. అంతేకాదు, చూపరుల్ని సైతం అది ఇట్టే ఆకర్షిస్తుంది, చరిత్రలో చిరస్థాయిగా అది మిగిలిపోతుంది కూడా. ఇదే సూత్రం మన వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా మనం వర్తింపజేసుకున్నప్పుడు మనకు వెన్నుముక వ్యక్తిత్వం అనేది ప్రాప్తమవ్వడమే కాకుండా చరిత్రలో మనకంటూ కొన్ని పేరాలు, కొన్ని పేజీలు ఉండేలా ఆ శ్రద్ధ, ఆ ప్రేమ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన సోదరులారా, మనం మన ఇంద్రియాలను జయించాలన్నా, మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలన్నా, మన భావోద్రేకాలను అదుపులో ఉంచుకోవాలన్నా, మనసు, మెదడు కీలక పాత్ర పోషిస్తాయి.
వ్యసనం అది ఏదైనా సరే మనిషి వినాశనానికి దారితీస్తుంది. అక్రమార్జన ఆశయంగా పెట్టుకున్న వ్యక్తి అడ్డదారులు తొక్కుతాడు, నేరాలు చేస్తాడు, చివరికి జీవితంలో ప్రశాంతత అనేది లేకుండా వినాశనం పాలవుతాడు. ఈ నేపథ్యంలోనే అల్లా సుబ్హానహు తాలా మనల్ని హెచ్చరిస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుం మిన్ అమలిష్ షైతాన్ ఫజ్తనిబూహు లఅల్లకుం తుఫ్లిహున్. జూదము కానీ, మద్యపానము కానీ, మగువ లోలత్వం కానీ, దేశ దిమ్మరితనం కానీ, అతిగా భుజించడం కానీ, అతిగా నిద్రపోవడం కానీ, ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యసనాలు కలిగిన వారు రాజాదిరాజులైన, మహాప్రభులైన, అపర కుబేరులైన చాలా శీఘ్రంగా వారు వినాశనం చెందుతారు. అభిమాన మిత్రులారా, వ్యసనం అనేది ఎప్పుడు ఏ ఒక్కరికి మేలు అనేది చేయగల. ఇక ఈ వ్యసనానికి తోడు మన మానసిక యొక్క చంచలత్వం ఏదైతే ఉందో అది కూడా జోడై మనల్ని నట్టేట ముంచుతుంది. కాబట్టి అభిమాన మిత్రులారా, మనిషిని ఇటు ఆధ్యాత్మికంగాను, అటు ఆర్థికంగాను, సాంఘికంగాను, పరువు ప్రతిష్టల రీత్యాను అవమానం పాలు చేసే నాలుగు అంశాల్ని ముక్తసరిగా ఈరోజు మనం ఇన్షాల్లా తెలుసుకుందాం. అందులో ప్రథమంగా జూదాన్ని మనం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. దయప్రత సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంతలో కొనే అశ్వాల్ని, గుర్రాల్ని మూడుగా విభజించడం జరిగింది. అల్లాహ్ మార్గంలో అంకితం చేయడానికి కొనే గుర్రం, ఆ గుర్రాన్ని కొనడం కూడా పుణ్యకార్యమే, దాని మీద సారీ చేయడం కూడా పుణ్యకార్యమే, దానికి ఇతరులకు రెంట్కి ఇవ్వడం కూడా పుణ్యకార్యమే, అలాగే దానికి గడ్డి తదితర వస్తువులు అంటే దాని బాగోగులు గమనించడం కూడా పుణ్యకార్యం. రెండో రకపు గుర్రం జూదం కోసం కొనబడే గుర్రం, కనుక ఆ గుర్రాన్ని కొనడం కూడా పాపకార్యమే, దాని మీద సారీ చేయడం కూడా పాపకార్యమే, దాన్ని ఇతరులకు రెంట్కి ఇవ్వడం కూడా పాపకార్యమే, దాని పోషణ నిమిత్తం పెట్టే ఖర్చు కూడా పాపమే. మూడో రకము గుర్రం సంతాన ఉత్పత్తి కోసం, స్వీయ అవసరాల కోసం కొనే గుర్రం, బహుశా దాని ద్వారా ఆ గుర్రపు సంతానోత్పత్తి జరగచ్చు, లేదా కొన్న ఆ వ్యక్తి యొక్క పేదరికం తొలగవచ్చు అని ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలోనూ, గల్ఫ్ దేశాల్లోనూ పురుషులే కాదు మహిళలు కూడా మట్కా అనేది రాస్తున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా రాత కోతల్లో మునిగి తేలుతున్నారు. వీరిని చూసుకొని కుటుంబ సభ్యులు సైతం ఆ రొచ్చులోకి దిగబడిపోతున్నారు. చట్టం తన పని తాను చేసుకుని వెళుతున్నా, అలాగే దాడులు చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నా అడ్డుకట్ట అనేది వెయ్యలేకపోతున్నారు. స్వయంగా కువైట్లో సైతం వివిధ ప్రాంతాల్లో
అనేక మంది మట్కా నిర్వాహకులు వారి యొక్క కమిషన్ ఏజెంట్లను కూడా నియమించుకొని మరీ ఈ వ్యాపారం అనేది జోరుగా సాగిస్తున్నాం. ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే మట్కాలో ధనార్జన అనేది అధికంగా ఉండడం చేత చాలామంది ఈ మట్కాకి ఆకర్షితులవుతున్నారు అన్నది గమనార్హం. అభిమాన మిత్రులారా, పెద్దల మందలింపుని మనం హితబోధగా స్వీకరించినట్లయితే బాగుపడతాం. కనుక మన పెద్దలు అన్న మాట ఏమిటంటే, ఓరి జూదరి, నీ నిర్వాకాల దుర్వ్యసనాల మూలంగా సమాజంలో నీకు విలువ ఉండకుండా పోతుంది, నీ జూదం కారణంగా నీ సంతానానికి గౌరవం ఉండదు, నీకు బంగారం కూడా ఇనుప వస్తువులా కనబడుతుంది, నీ జూద కారణంగా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్న నిన్ను బంధువులు స్నేహితులు అందరూ సంతలో అమ్మకానికి పెట్టిన బక్క చిక్కిన ముసలి గుర్రంలాగా చూస్తారు, నవ్వుకుంటారు, తప్ప ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు, మానుకో ఈ వ్యసనాన్ని, కాపాడుకో నీ కుటుంబాన్ని అన్నారు. కనుక ఈ వ్యసనం ఉన్నవారు పెద్దల హితమును వారు అంగీకరించాలి. పాచికలతోటి జూదమాడడం కానీ, జోస్యం చూపించుకోవడం కానీ, మద్యపానానికి అలవాటు పడ్డం కానీ, దైవేతర ఆలయాల యొక్క బానిసత్వం కానీ, వీటన్నిటినీ మాని నిజదైవాన్ని విశ్వసిస్తూ కష్టాన్ని నమ్ముకొని వీలు కుదరకపోతే పొలం దున్నుకొని కూలీ నాలీ చేసి హాయిగా జీవించడానికి ప్రయత్నించాలే గాని ఈ వ్యసనాల ఉచ్చులో పడి నాశనం కాకూడదు అని పెద్దలు హితవు చేశారు. కనుక అభిమాన మిత్రులారా, జూదం అనేది ఎంత భయంకరమైన మరియు ఆకర్షణీయమైన దుర్వ్యసనం అంటే, మనం చరిత్ర గ్రంథాన్ని చదివినట్లయితే మహాభారతంలో ధర్మరాజు జూదమాడి రాజ్యాన్ని భార్యను సంపదను సమస్తాన్ని కోల్పోయాడు. మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా మరచిపోయి మొత్తాన్ని కోల్పోయాడు. తర్వాత దాని పరిణామమే మహాభారత యుద్ధం అంటారు. అలాగే మరో యొక్క విషయం ఏమిటంటే, దుర్యోధనుడు జూదంలో గెలిచిన చివరికి అతనికి మిగిలింది కూడా ఏమిటి, దుఃఖమే. అలాగే నల చక్రవర్తి అంతటి ఒక గొప్ప వ్యక్తి సైతం జూదం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. కనుక అభిమాన మిత్రులారా, జూదం అనేది ఒక్కసారి ఇది అలవాటైందంటే మన బతుకుని గుళ్ళ చెయ్యకుండా వదలదు. ఎంతో మంది దీనికి బానిసలై వారి ఆస్తులను పరపతిని పోగొట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఈ జూదం అనేది కూడా డిజిటల్ అయిపోయింది. ముఖ్యంగా అభిమాన సోదరులారా, కరోనా కాలంలో మనిషి ఇంటి పట్టునే ఉన్నాడు గనక ఆన్లైన్ గేమింగ్కి ఎంత అతను అలవాటు పడ్డాడో ఆన్లైన్ బెట్టింగ్కి కూడా అంతే అలవాటు పడ్డాడు. కనుక ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది మొత్తం సెట్ చేయబడి ఉంటుంది. ఇది గమనించండి, ఏదో మనం తెలివితేటలు కలిగిన వాళ్ళము గొప్పవాళ్ళం అనుకోకండి, ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ ప్రకారమే అది నడుస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రారంభంలో మనం గెలుస్తున్నట్టు మనకు లాభాలు వస్తున్నట్టుగా చూపించే ఈ యొక్క బెట్టింగ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అంతిమంగా ఆర్థికంగా మనల్ని దివాలా తీస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమాన సోదరులారా, మనం ఈ వ్యసనాన్ని మానుకోవాల్సిన, మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక రెండవ ప్రమాదకరమైన యొక్క వ్యసనం ఏమిటంటే మద్యపాన సేవనం. అభిమాన సోదరులారా, మద్యపానం అనేది అనారోగ్యానికి హేతువే కాదు, మనం నివసించే సమాజంలో, సంఘంలో, ప్రాంతంలో, మహల్లాలు మన పరువుని
వీధి పాలు చేసే భయంకరమైనటువంటి అలవాటు. కనుక అభిమాన సోదరులారా, దురాచారాలను గాని ఈ దుర్వ్యసనాలను గాని ఏ సందర్భంలోనూ ఏ స్థాయిలోనూ ఎవరి కోసము మనం ఆమోదం అనేది తెలపకూడదు. ఎందుకంటే ఈ దుర్వ్యసనాలనేవి మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి, బుద్ధిని పూర్తిగా నశింపజేస్తాయి, ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసేస్తాయి. ఇలా చేసే ప్రతి వస్తువును ప్రతి అలవాటును మనం మానుకోవాలి. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లు ముస్కిరిన్ హరామును కుల్లు ముస్కిరిన్ ఖమ్రున్ వ కుల్లు ఖమ్రిన్ హరామున్. ప్రతి మత్తుని కలిగించేది మద్యమే, ప్రతి మద్యం నిషిద్ధమే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. కనుక అభిమాన మిత్రులారా, ఈరోజు మనం గమనించినట్లయితే మద్య సేవనం అనేది చాలా సర్వసాధారణమైన అంశంగా మారిపోయింది. వయసు నిమిత్తం లేకుండా కొన్ని ప్రాంతాల్లో 10 సంవత్సరాల పిల్లలు కూడా తాగుడికి అలవాటు పడి ఉన్నారు. ఏదో వేరే సమాజాల్లో ఉన్నాయి అంటే పెద్దగా ముస్లిం సమాజం బాధపడాల్సిన అవసరం లేదేమో. అయితే అక్షరాల ముస్లిం సమాజంలో ఇలాంటి దుర్వ్యసనాలు అనేవి రోజు రోజుకి పెచ్చిమూరిపోతున్నాయి. కేవలం మద్య సేవనం కాదు సోదరులారా, మాదక ద్రవ్యాల సేవనం, మత్తు పదార్థాల సేవనం, హెరాయిన్ డ్రగ్స్, చిన్న చిన్న పిల్లలు వీటికి అడిక్ట్ అవుతున్నారు, అలవాటు పడుతున్నారు, వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కనుక రేపటి భావి భారత పౌరులైనక వారిని, మన పిల్లల్ని, మన సంతానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన హెచ్చరిక ఏమిటంటే, మన్ షరిబల్ ఖమర ఫిద్ దున్యా లం యష్రిబహా ఫిల్ ఆఖిరా ఇల్లా అయ్యతు. ఎవరైతే ప్రాపంచిక జీవితంలో సారాయి తాగుతారో, మద్యం తాగుతారో, మాదక ద్రవ్యాల యొక్క సేవనం అనేది చేస్తారో, రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి స్వర్గపు యొక్క స్వచ్ఛమైన మద్యానికి దూరం చేస్తాడు, తౌబా చేసుకుంటే తప్ప. అదేవిధంగా మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే మద్యాన్ని సేవిస్తారో వారు నరకాగ్నిలో కాలే యొక్క ఆ నరక వాసుల యొక్క గాయాల కడుగుని వారికి తాపించడం జరుగుతుంది అన్నారు. ఎంత జుగుప్సాకరమైన విషయం అండి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అలాగే మన పూర్వీకులు చెడులన్నిటికీ తల్లి సారాయి మద్యము మత్తు అని చెప్పడం జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక విశ్వాసి వ్యభిచారం చేసేటప్పుడు విశ్వాసం అతని నుండి దూరమైపోతుంది, ఒక విశ్వాసి మత్తు పదార్థాన్ని సేవించేటప్పుడు, మద్యం అనేది తాగేటప్పుడు విశ్వాసం అతని నుండి దూరమైపోతుంది. మన నుండి విశ్వాసం దూరమైపోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అన్న విషయాన్ని మన ఈ సందర్భంగా గమనించడమే కాకుండా, ఓ భక్తి పరుణ్ణి నాశనం చేయడానికి ప్రణాళిక రచించిన యొక్క ఓ అందగత్తె అతని ముందు 3 ప్రతిపాదనలు పెట్టింది తలుపులు మూసేసిన తర్వాత. ఇప్పుడు నేనేమైనా చేయగలను, ఎలాగైనా ప్రజల్ని నేను నమ్మించగలను, నీ ముందర 3 యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి. 1, నాకు అక్రమ సంతానం ఉంది, దాన్ని సంపే. 2, నాతో వ్యభిచారం చేయి. 3, సారాయి తాగు. బాగా ఆలోచించాడు. వ్యభిచారం మహానేరం, మంచిది కాదు. అలాగే చంటి పిల్లాన్ని చంపడం చాలా నేరం, పెద్ద నేరం, కనుక అది సాధ్యపడదు. ఇక సారాయి తాగడం అనేది, మద్య సేవనం అనేది అది కబీరా గుణా అయినప్పటికీ తీవ్రత శాఖ పరంగా తీసుకుంటే తక్కువే గనక దీన్ని సేవిద్దాం అనుకున్నాడు. అలా 1 గ్లాసు 2 గ్లాసు, 1 పెగ్గు 2 పెగ్గు అంటూ ఫుల్గా తాగేసిన మీదట అక్రమ సంబంధానికి కూడా పాల్పడ్డాడు, ఆ పసిపందుని కూడా చంపేశాడు. కనుక అభిమాన మిత్రులారా, నేడు సమాజంలో రోజువారి యొక్క వార్తాపత్రికల్లో కనుక మనం చదివినట్లయితే రక్త సంబంధికులు సైతం ఈ మద్యం మత్తులో ఈ మాదక ద్రవ్యాన్ని సేవించడం మీదట
అమ్మానల్ని చంపిన వారు ఉన్నారు, అలాగే అయిన వారితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. మరి ఇవి చెయ్యకుండా తప్పులకు పాల్పడేవారు సమాజంలో లేరా అంటే ఉన్నారు. నిజంగా స్త్రీలు 60%, నిజంగా మహిళలు అమ్మాయిలు 60% లైంగిక హింసను ఎవరి నుండి ఎదుర్కొంటున్నారంటే మన ఇంటి పట్టునే ఉండే మనతో పాటే ఉండే వ్యక్తులతో వారు ఆ లైంగిక హింసను అనేది ఎదుర్కొంటున్నారు అనేది కథనాలు చెప్తున్న యొక్క యథార్థం. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయాన్ని మనం శ్రద్ధ పెట్టి మరీ గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కాదు, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా చెబుతున్న ఒక మాట ఏమిటంటే, మద్యం జూదాల ద్వారా షైతాన్ మీ మధ్య విరోధం విద్వేష బీజాలు నాటి మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి ప్రార్థన నుండి విరోధించగోరుతున్నాడు, కనుక ఇకనైనా మీరు మానుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు హితవు పలుకుతున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, అంతిమంగా దైవేతర ఆలయాలు కానీ, పాచికల జోస్యం కానీ, మద్య సేవనం కానీ, అలాగే జూదం కానీ, వీటన్నింటిని ఎలా నిర్మూలించాలి? నిజంగా మానవ చరిత్రను గమనించినట్లయితే జూదానికి వ్యతిరేకంగా కోట్లు ఖర్చు పెట్టి పుస్తకాలు రాసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మద్యానికి వ్యతిరేకంగా మీరు చూసుకున్నట్లయితే స్వయంగా అమెరికా కొన్ని కోట్ల డాలర్ల్ని ఖర్చు చేసి 14 సంవత్సరాల వరకు లిటరేచర్ని ప్రింట్ చేయడం జరిగింది. అయితే సంపూర్ణ మద్య నిషేధం అనేది వారు ఎవరూ చేయలేకపోయారు, సంపూర్ణ జూద నిషేధం అనేది ఎవరూ చేయలేకపోయారు. అయితే 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూలు లా ఇలాహా ఇల్లల్లాహ్ తుఫ్లిహు అన్న తౌహీద్ నినాదం తోటి అల్లాహెడల విశ్వాసాన్ని ప్రజల హృదయాలు నింపి తద్వారా అనేది ఈ అనైతిక చర్యల్ని వారు ఇట్టే వదిలేసేలా తర్ఫీదు చేశారు. ఆ కారణంగా నేటికి సైతం ఈ అరబ్బు దేశాన్ని మీరు తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, ఐశ్వర్యం ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ అధిక శాతం మంది అల్హమ్దులిల్లా ఈ మద్యానికి, జూదానికి, దైవేతర ఆలయాల యొక్క దర్శనానికి, అదేవిధంగా పాచికల జోస్యానికి దూరంగా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, మనం ఈ ప్రమాదాన్ని పసిగట్టాల్సిన అవసరం ఉంది. మనల్ని ఆర్థికంగా వినాశనం పాలు చేసే, ఆధ్యాత్మికంగా దివాలా పోరుగా మార్చే యొక్క ఈ 4 వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 వ్యసనాల విషయంలో పెద్దలే కాకుండా పిల్లల విషయంలో కూడా మనం జాగ్రత్త పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. మన పాలు ఎవరు పాలవ్వాలి అని నిర్ణయించే యొక్క ఈ అధికారం ఖచ్చితంగా మనకే ఉంది. అయితే మన పాలు ఎవరి పాలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అన్న విషయాన్ని మనం గమనిస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాన్ని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుం బిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.